हाई फ्रेंड्स वेलकम बैक टू मनी रेड्डी व्लॉग्स इप्पुडु ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకుందాం తర్వాత చిన్న సైజ్ ఉల్లిపాయలు 3 3 పచ్చిమిర్చి 3 దొండకాయలు మీడియం సైజ్ టమాటో తీసి కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపుకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు తర్వాత రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు తీసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయ పీసెస్ అండ్ టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు పసుపు తీసుకున్నా 1/2 స్పూన్ పసుపు తీసుకొని 2 నిమిషం ఫ్రై చేసుకున్నాం ఈలోగా చింతపండు నానిపోయి ఉంటుంది కాబట్టి చింతపండు రసం తీసుకుందాం ఇప్పుడు చింతపండు రసం ని ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో యాడ్ చేసుకుందాం ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు మీడియం లోనే ఫ్రై చేసుకోండి ఇప్పుడు పప్పు ఒక గిన్నె తీసుకుంటున్నాం కాబట్టి రెండు గిన్నెల వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్్రెడీ చింతపులుసుకి ఒక గిన్నె వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇంకొక గిన్నె వాటర్ ని మనం సాంబార్ కావాల్సిన గిన్నెలో యాడ్ చేసుకుందాం పప్పు టైట్ గా ఉండకుండా కొంచెం లూజ్ అయ్యేలాగా కొంచెం వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ ఇంకొక గిన్నె కూడా యాడ్ చేశాను ఈలోగా మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా బాగా మరిగిన తర్వాత పప్పుని యాడ్ చేసుకుందాం పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆల్్రెడీ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సేపు బాగా బాయిల్ అవనిద్దాం ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క 3 వెల్లిపాయ రెబ్బలు తీసుకొని వీటిని కచ్చాబచ్చాగా దంచుకుందాం మనం 2 స్పూన్స్ salt ని యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ కి సరిపోతుంది సరిపోలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ లాస్ట్ లో చూసి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వేసి మిక్స్ చేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసి మిక్స్ చేస్తున్నాను కచ్చాబచ్చాగా దంచి మిక్స్ చేశాను కొంచెం సేపు తెరిలిన తర్వాత సాంబార్ పౌడర్ 1/2 స్పూన్ తీసుకొని మిక్స్ చేయండి 1/2 స్పూన్ సరిపోతుంది 1 స్పూన్ అవసరం లేదు పప్పు క్వాంటిటీని బట్టి మనం వీటిని మిక్స్ చేసుకోవాలి ఏ పౌడర్ అయినా ఇలా బాగా తెరిలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా తెరిలి ఉడికిన తర్వాత ఒకసారి salt టేస్ట్ సరిపోయిందో లేదో టెస్ట్ చేసుకోండి salt మాక్సిమం సరిపోతుంది సో మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా బాగా మరిగించుకోండి టేస్టీగా పప్పు చారు రెడీ అయిపోయింది థాంక్యూ ఫర్ వాచింగ్ మనీ రెడ్డి వ్లాగ్స్